ఈ వీడియో కంప్లీట్ గా చూసాక మీరు కూడా ఇలా వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులేకుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. డిసెంబరు 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒంటినిండా నెత్తురుతో తడిసిపోయి ఉన్న ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. రీసెంట్ గా కొన్ని పెద్ద న్యూస్ ఛానల్స్ ఏ ద్వారా వీడియోస్ క్రియేట్ చేస్తూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ న్యూస్ ఛానల్స్ కి ఎంత డిమాండ్ ఉంటుందో అని. సో మీరు కూడా ఏ న్యూస్ వీడియోస్ క్రియేట్ చేసుకుని వాటిని ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఏ న్యూస్ వీడియోస్ క్రియేట్ చేయడానికి 5 స్టెప్స్ ఉన్నాయి. అందులో స్టెప్ నంబర్ 1, ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ని రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ ని జనరేట్ చేయాలి. సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ ట్రెండ్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. మనం స్క్రిప్ట్ కోసం ట్రెండింగ్ టాపిక్స్ ని రీసెర్చ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్న ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఇండియాలో ఉన్న మొత్తం ట్రెండింగ్ న్యూస్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మనకు టోటల్ గా 15 ఉన్నాయి. ఇంకా లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇంకా చాలా వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చంద్రముఖి 2 గురించి రివ్యూ కూడా 7th ప్లేస్ లో ఉంది. 100K వ్యూస్ సర్చెస్, సారీ వ్యూస్ అంటున్నా సర్చెస్. సో ఇలా చాలా ఉంటాయన్నమాట. సో బట్ మనకి ఇక్కడ చూసుకున్నది తెలుగులో అయితే లేదు, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో చాలా హిందీ ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి ఇక్కడ అయితే హిందీ ఇంగ్లీషే ఉంది. ఒకవేళ మీరు హిందీ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా కంటెంట్ అయితే రీసెర్చ్ చేయొచ్చు. లేదు నాకు కంటెంట్ కావాలి తెలుగులోనే కావాలనుకుంటే మీరు ఇప్పుడు చెప్పినట్టే గూగుల్ ట్రెండ్స్ లో చూడండి ఏదైతే మనకు హైయెస్ట్ వ్యూస్, ఇక్కడ చూసుకోవచ్చు హైయెస్ట్ సర్చెస్ ఏదైతే ఎక్కువ ఉందో. సో మీకు ర్యాంకింగ్ ని బట్టి దాన్ని బట్టి ట్రెండింగ్ టాపిక్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే సింపుల్ గా గూగుల్ లోకి వెళ్ళి సర్చ్ చేయండి. సో నేనైతే ప్రభాస్ న్యూ మూవీ సాలార్ న్యూస్ తెలుగు అని సర్చ్ చేసాను. సర్చ్ చేసిన వెంటనే చూసుకోవచ్చు మనకు సర్చెస్ చాలా వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ కిందకి చూసుకున్నట్టయితే మనకు కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి 9 అవర్స్ ఎగో, 4 అవర్స్ ఎగో అనేసి. సో ఇప్పుడు మనము ఇది ఒకటి ఉంది కదా వన్ ఇండియా తెలుగు అనేసి, దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. మన తెలుగులో రాస్తుంది, మనం తెలుగులో స్క్రిప్ట్ కావాలి కాబట్టి మనం తెలుగులోనే రీసెర్చ్ చేయాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టే సాలార్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన. సో సింపుల్ గా దీని అయితే నేను కాపీ చేసుకుంటాను. నేను ఇది ఇంత కాపీ చేసుకుంటా ఎప్పుడైతే సింపుల్ గా ఇది కాపీ చేసుకున్నా. ఇలానే మీరు స్క్రిప్ట్ నేను జనరేట్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఏం లేదు, వెబ్సైట్ వెళ్ళండి, అక్కడ చాలా మొత్తం డీటెయిల్ గా రాసి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మంచిగా ఉన్న పాయింట్స్ ని మీరు సింపుల్ గా కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్ లో పెట్టుకోవాలి. మీరు మొబైల్లో కానీ నోట్స్ లో కానీ అలా పెట్టుకున్నారనుకోండి, ఫర్దర్ గా మనం దీన్నే అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు ట్రెండింగ్ టాపిక్ ని బట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మీ ట్రెండ్ ఏదవుతుందో తెలిసే ఉంటుంది. రీసెంట్ గా మనకు ఓ బేబీ, సారీ బేబీ సినిమా ట్రెండ్ అయింది, దాని గురించి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు చాలా వైరల్ అయ్యారనమాట. అలానే ఏదైతే ట్రెండింగ్ లో ఉంటుందో దాన్ని బట్టి దాని మీద ఒక వీడియో, సారీ స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సాలార్ ఉంది కాబట్టి సాలార్ మీద ఒక స్క్రిప్ట్ అయితే నేను ఇక్కడ చాలా ఉంది. మీరు ఇందులోకి వెళ్ళి మీకు నచ్చినట్టు ఒక మంచి స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ మ్యాటరీలోకి వెళ్ళి ఒకసారి మొత్తం చదివితే మీకే అర్థమైపోతుంది ఏదైతే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయనేసి. సో నేను వచ్చేసి స్టార్టింగ్ ఇలా ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇది కాపీ చేసుకున్నా. మీరు మంచి మంచి పాయింట్స్ తీసుకొని కాపీ చేసుకోండి. ఓకేనా. స్టెప్ 2, మన ఏ న్యూస్ ఛానల్ కోసం ఒక ఏ యాంకర్ ఆర్ ఎల్స్ ఏ క్యారెక్టర్ కావాలి కదా, వాటిని జనరేట్ చేయాలి. మనకు ఏ క్యారెక్టర్ కోసం సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళేసి లియోనార్డో ఏ అని సర్చ్ చేయండి. ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్ గా క్రియేట్ న్యూ అకౌంట్ మీరు క్లిక్ చేసుకోండి. మీ జీమెయిల్ అకౌంట్ తోని సో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. వన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు 150 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. సింపుల్ ఏం లేదు, కింద ఇక్కడ ఏ ఇమేజ్ జనరేట్ ఉందని దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంటి మీద క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు మొబైల్ లో కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ సిస్టమ్ లో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు బాగా కనిపిస్తుంది, నాకు చెప్పడానికి బాగుంటుంది అనేసి. ఓకేనా. సో మీరు ఇక్కడ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంతైనా సెలెక్ట్ చేయాలి, 2 అయినా 4 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫోటో రియల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. ఓకేనా. ఆన్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనకు రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి, ఎలా ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అనేసి. సో నేను ఇక్కడ 1200 కంటే ఎబో పెడుతున్నాను. అండ్ ఇక్కడ 700 కంటే ఎబో పెడుతున్నాను, 700 అలా పెట్టేస్తాను. ఓకేనా. ఇలా పెట్టడం వల్ల మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ప్రీవియస్ గా జనరేట్ చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలంటే, సో సింపుల్ నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నా చూడండి. సో నేను ఈ విధంగా ఇచ్చాను, భారత్ తెలుగు ఉమెన్స్ న్యూస్ రిపోర్టర్ ఇన్ న్యూస్ స్టూడియో అనేసి ఇచ్చాను. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇప్పుడు జనరేట్ అయితే అవుతుంది చూడండి. కొంచెం లోడింగ్ తీసుకుంటుంది బట్ మంచిగా రిజల్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. చూద్దాం. అండ్ మీరు ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు ఎంత యాక్యురేట్ గా బెటర్ గా వచ్చాయో. నాకైతే ఇదైనా ఏదైనా రెండింటిలో ఏదైనా బాగుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇమేజ్ ని. ఒకవేళ మీకు బెటర్ లుక్ రాలేదనుకోండి, సింపుల్ గా మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి సర్చ్ చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ మీకు క్లిక్ చేసుకొని జనరేట్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు 150 టోకెన్స్ వస్తాయి అనమాట. ఆ టోకెన్స్ కనుక అయిపోతే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మళ్ళీ ఒక కొత్త జిమెయిల్ తోని మళ్ళీ
మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, నాకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ అయితే దొరికేసింది. స్టెప్ 3, మనం సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ తోని స్క్రిప్ట్ చెప్పించి ఒక వీడియో జనరేట్ చేయడం. వీడియో జనరేట్ చేయడానికి మనం హేజెన్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట, దీన్ని యూస్ చేయబోతున్నాం. సింపుల్ hagen.com అని సెర్చ్ చేయండి, మీకు ఈ విధంగా వస్తుంది. నో కెమెరా, నో క్రియూ, నో ప్రాబ్లం అనేసి. సో ట్రై జెన్ ఫ్రీ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు వన్ క్రియేట్ వస్తుంది. సో దట్ మీరు 1 మినిట్ వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు పేడ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా జనరేట్ చేయాలంటే మీరు పేడ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఫ్రీగానే చేస్తాను అనుకుంటే మీరు ఇందులో మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక జిమెయిల్ తోని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మళ్ళీ ఆ జిమెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జిమెయిల్ తోని ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకుని అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అనుకుంటే, సో ఉంది, studio.did అనేసి ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్. బట్ ఇందులో ఏంటంటే మనకు 20 క్రెడిట్స్ వస్తాయి, అండ్ ఇందులో అంత స్పెసిఫిక్ ఫీచర్స్ అయితే ఉండవు. మీరు ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీకు అక్యురేట్ గా వాయిస్ కానీ కమాండ్స్ కానీ, సో దీనికి హేజెన్ లో కంటే దీనికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, నేను ఇప్పుడైతే హేజెన్ అనేసి సాఫ్ట్వేర్ ఉన్నా, దీంట్లోకి వెళ్ళి మనం చేసుకుందాం. అంటే వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు ట్రై హేజెన్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేసి మీరు జిమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు క్రియేట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ 0.5 క్రియేట్ యూస్ చేశాను, అందుకే 0.5 క్రియేట్ అయితే ఉందన్నమాట. 30 సెకండ్స్ వీడియో అయినప్పుడు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్లీ సింపుల్ గా మీరు ఇక్కడ క్రియేట్ వీడియో ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు కొంచెం లోడింగ్ తీసుకుంటే మనం వీడియో క్రియేట్ చేయడానికి ఇక్కడ స్టెప్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ కూడా క్యారెక్టర్స్ ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళ క్యారెక్టర్స్ యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ హ్యాండ్స్ కూడా షేక్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు నేను ఎలా అయితే ఇప్పుడు ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే వీళ్ళు కూడా చెప్తారనమాట. సో అదే స్పెషాలిటీ ఇందులో. సో మీరు మొత్తం హ్యాండ్స్ షేక్ చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ షేక్ అవుతుంది, అండ్ పెదవులు కూడా షేక్ అవుతాయి, అంటే మాట్లాడతాయి. సో ఇలా అన్ని ఇక్కడ నుంచి మూవ్ అవుతాయి అనమాట, వీళ్ళ క్యారెక్టర్స్ తీసుకుంటే కనుక. బట్ మనము ఇండియన్ ఒక అమ్మాయి లాంటిది కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఒక ఏ క్యారెక్టర్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దాన్ని మనం అప్లోడ్ చేద్దాం. సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఫోటో అవతారం మీరు క్లిక్ చేసుకోండి, దీన్ని మీకు ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమెయిల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను నేను. అప్లోడ్ చేసిన వెంటనే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది అనమాట. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనకు తగ్గట్టు, అంటే మన వీడియోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇలా చూసుకోవచ్చు నేను ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇలా సెట్ చేసుకుంటున్న మనకు ఇవి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం స్క్రిప్ట్ ఇవ్వాలి, ఇక్కడ చూసుకున్నా స్క్రిప్ట్ ఇవ్వాలి. దానికంటే ముందు ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఇదేదో వేరే లాంగ్వేజ్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి మనం ఇంగ్లీష్ తీసేసి మనం తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ తెలుగు అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన వెంటనే శృతి ఉంది, మోహన్ ఉంది. మనం సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ అమ్మాయి కాబట్టి శృతి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత స్పీడ్, పిచ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ స్క్రిప్ట్ తీసేసి మనం ఇందాక ఒక కాపీ చేసుకున్నాం కదా గూగుల్లోకి వెళ్ళి, ఆ స్క్రిప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. 1 సెకండ్ గైస్. సో పేస్ట్ చేసిన వెంటనే మన స్క్రిప్ట్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ప్లే స్క్రిప్ట్స్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఒకసారి కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, ప్లే చేస్తుంది అనమాట. ఎలా ఉంది అనేసి స్క్రిప్ట్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం వాయిస్ జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్మిట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. అగైన్ మనకు క్రెడిట్స్ అడుగుతుంది అనమాట. సింపుల్ గా సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన వెంటనే మనకు సబ్మిట్ అయితే అవుతుంది. మనం కాసేపట్లో మన వీడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక స్క్రిప్ట్ ఇచ్చాం, ఒక క్యారెక్టర్ ఇచ్చాం, ఆటోమేటిక్ గా మనకు వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 0.1% రెడీ, ఇంకొక 100% అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇది తొందరలో అవుతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. మహా అయితే ఒక 1 మినిట్ 2 మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోద్ది వీడియో. ఫైనల్ గా వీడియో అనేది జనరేట్ అయింది. ఇప్పుడు మనం సింపుల్ గా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులేకుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. సో ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు మన వీడియో అనేది. ఒకవేళ మీకు ప్రాపర్ గా రాలేదు అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీరు బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఒకసారి జనరేట్ చేసుకోవచ్చు. క్రియేట్ వీడియో మీరు క్లిక్ చేసుకొని మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఒక వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లేట్ ఆప్షన్ ఉంటుంది, ఓకేనా, దాన్ని మీరు క్లిక్ చేసుకుని దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ వచ్చేస్తే మీకు న్యూస్ రిలేటెడ్ వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ అనేసి. మనకి ఇక్కడికి వెళ్ళి మనకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఇక్కడ సోషల్ న్యూస్ కదా, దీని అయితే క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చింది ఒక డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. మీకు చాలా ఉంటాయి, మీరు సెర్చ్ చేసినా కూడా మీకు చాలా వస్తాయి అన్నమాట. నేను ఎట్ ప్రెసెంట్ దీన్ని ఒకసారి ప్లే చేసి చూపిస్తా. బిగిన్ దిస్ మార్నింగ్ త్రూ విత్ ద లేటెస్ట్ ఆన్ దట్ వింటర్ స్టార్మ్ మేకింగ్ ఇట్స్ వే అక్రాస్ ద కంట్రీ. చూసారు కదా ఈ విధంగా ఉంది. సింపుల్ గా దీన్ని మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేస్తున్నా. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మన వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి, మనం జనరేట్ చేసుకున్న వీడియోని, అలాగే ఈ టెంప్లేట్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ 4, డౌన్లోడ్ చేసుకున్న వీడియోని న్యూస్ వీడియో లాగా ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేసుకోండి, మొబైల్ అయినా కైన్ మాస్టర్, క్యాప్కట్ ఏదైనా ఉంటాయి కదా, అది ఏదైనా ఓపెన్ చేసుకోండి. నేను సిస్టమ్ లో చేస్తున్నా కాబట్టి
వండర్ షెడ్ ఫిల్మోరా అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి కదా వాటిని ఇంపోర్ట్ చేద్దాం. సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ని సారీ వీడియోస్ ని మనం అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా చూసుకోండి. దాని తర్వాత ఏంటంటే మనము బ్రేకింగ్ న్యూస్ ది తీసుకున్నాం కదా ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసాం కదా దాన్ని స్టార్టింగ్ లో పెట్టండి. ఈ విధంగా స్టార్టింగ్ లో పెట్టిన తర్వాత మీకు వాయిస్ వస్తుంది ఐ మీన్ సౌండ్ వస్తుంది ఇందులో. ఒకవేళ సౌండ్ రాకపోతే ఏం లేదు సౌండ్ వస్తే కనుక సౌండ్ తీసేయండి. సో ఈ విధంగా ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఎక్కడ వరకు ఉంచాలంటే సో మనం ఇక్కడ మనిషి రావద్దు మనిషి వచ్చే వరకు ఉంచాలి. చూసుకోండి నేను ఇక్కడ ఇక్కడ వచ్చింది మనిషి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే వీడియో ఇక్కడ నుంచి కట్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియో క్రియేట్ చేసుకున్నాం కదా ఈ వీడియో అనేది ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం. డ్రాగ్ చేసిన తర్వాత నాకు ఈ వీడియో అయితే వచ్చింది చూసుకోండి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కో. సో ఈ వీడియో వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టాప్ లోకి ఈ వీడియోని తీసుకొస్తున్నా. మనం ఏదైతే మనం వీడియో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నాం అది దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని క్రాప్ చేస్తా. దీన్ని క్రాప్ చేస్తా జాగ్రత్త చూడండి. సో నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా ఇక్కడ కస్టమ్ పెట్టేసి దీని అయితే నేను క్రాప్ చేస్తున్నా. ఓన్లీ మనకు స్క్రీన్ కావాలి ఓకేనా స్క్రీన్ కావాలి. వన్స్ కాపీ చేసుకున్నాక దీన్ని నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇక్కడ పెట్టాలంటే నేను ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తాను. ఇలా పెట్టేసి దీనికి షాడో ఇచ్చేస్తా లైక్ బ్యాక్గ్రౌండ్ షాడో ఇచ్చేసి. సో కొంచెం డార్క్ చేస్తే మనకు ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఒకసారి చూసుకోండి మనకి ఇక్కడ మనకు ఒక టీవీ స్క్రీన్ లాంటిది ప్లే అవుతుంది అనమాట. ఓకేనా మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వీడియోలో ఏదైతే చెప్తున్నామో దాని గురించి రిలేటెడ్ ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను సాలార్ గురించి చెప్తున్నా అంటే సాలార్ మూవీ గురించి చెప్తున్నా ప్రభాస్ గురించి చెప్తున్నా కాబట్టి నేను ప్రభాస్ కి సంబంధించిన మూవీస్ సారీ ఫోటోస్ డౌన్లోడ్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు ఇదే వెబ్సైట్ లో ఒక ఫోటో ఉంది సింపుల్ గా దీని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నా. సేవ్ ఇమేజ్ క్లిక్ చేసా ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఇలా మీరు మంచి మంచి ఫోటోని అయితే ప్రభాస్ రెండు సెలెక్ట్ చేసుకోండి. నేను సెర్చ్ చేస్తాను ప్రభాస్ సాలార్ అనేసి. సో ఈ విధంగా నేను ఒక 2-3 ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మనం ఏదైతే స్క్రీన్ యాడ్ చేసామో వన్ సెకండ్ మనకు కొంచెం ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది చూడండి. నేను వచ్చేసరికి దీన్ని తీసేస్తా. సో ఇప్పుడు మనం ఈ స్క్రీన్ ఉంది కదా ఈ స్క్రీన్ లో కూడా యాడ్ చేయాలన్నమాట. నేను ఫస్ట్ అయితే మనం ఫోటోస్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేశాక ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూసుకున్నట్టు ఈ విధంగా టాప్ లో పెట్టేసి దీన్ని వచ్చేసరికి సింపుల్ గా క్రాప్ చేస్తున్నా చూడండి. మనకు టీవీలో ఫిట్ అవ్వాలన్నమాట ఇది ఓకేనా. సో టీవీలో ఈ విధంగా ఫిట్ అవ్వాలట్టు చేసుకోండి. ఒకవేళ ఫిట్ అవ్వాలి అనుకోండి మీరు సింపుల్ గా దీన్ని క్రాప్ చేసుకోండి ఫోటోను. ఓకే సో నేను ఇక్కడ ఈ విధంగా పెట్టేస్తున్నా. సో నాకు ఫిట్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం క్రాప్ చేస్తాను. సింపుల్ గా మనము కస్టమ్ చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాప్ చేస్తే సరిపోద్ది. సో ఈ విధంగా క్రాప్ చేస్తున్నా టీవీలో ఫిట్ అయ్యేలాగా. ఇక్కడ మనకు ఏదైతే స్క్రీన్ యాడ్ చేస్తామో ఆ స్క్రీన్ లో ఫిట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ విధంగా చేసుకోండి. నేను వీడియో చేస్తున్నా కాబట్టి కరెక్ట్ గా చేయట్లేదు. సో ఈ విధంగా మీరు సింపుల్ గా మీరు ఇలా పెట్టుకోండి అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒక్కడనే పెట్టుకున్నాం. సో ఏం చేద్దామంటే మనం దీన్ని అయితే కొంచెం లెంత్ తగ్గించేసి ఇంకొక ఫోటోని యాడ్ చేస్తున్నా. ఈ విధంగా ఇంకో ఫోటో యాడ్ చేస్తా. దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ ఇచ్చేస్తా. అండ్ దీనికి కూడా ట్రిమ్ చేసి కొంచెం అండ్ ఇంకొక ఫోటో. ఇలా మీరు మల్టిపుల్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నేను 3 యాడ్ చేస్తున్నా మీరు ఇంకా చాలా చేసుకున్నాను అనమాట ఓకేనా. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనము వీడియో ప్లే అయిన కొద్దీ మనకు సైడ్ కి టీవీలో ఈ ఫోటోస్ అనేది కనిపిస్తాయి అన్నట్టు. మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాం. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులేకుండా దేశవ్యాప్తంగా మీరు కావాలనుకుంటే ఏదైనా ఎఫెక్ట్స్ అండ్ ఇట్లా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీ ఎడిటింగ్ లెవెల్ ని బట్టి నేను సింపుల్ గా ఎడిట్ అయితే చేస్తున్నాను. అండ్ మనకు స్టార్టింగ్ లో మనకు బ్రేకింగ్ న్యూస్ అనేసి మనకు వస్తే ఒక మ్యూజిక్ వస్తుంది చూడండి. ఆ మ్యూజిక్ కూడా కావాలి. ఆ మ్యూజిక్ ని ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా అంటే సింపుల్ గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకు సింపుల్ గా యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీ ఇక్కడ ఆడియో లైబ్రరీ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. ఆడియో లైబ్రరీ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది స్టూడియోలో కింద ఓకే. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మ్యూజిక్స్ అనేది కాపీరైట్ అంటే కాపీరైట్ లేని మ్యూజిక్స్ అనమాట ఇవి. సింపుల్ గా మీరు ఇందులోకి వెళ్ళి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు న్యూస్ అని సెర్చ్ చేస్తున్నాను. న్యూస్ అని సెర్చ్ చేసిన వెంటనే న్యూస్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు చూసుకోవచ్చు న్యూస్ రూమ్ న్యూస్ అనేసి వచ్చింది. సో నేను ఇక్కడ నుంచి దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటా. సో నాకు సాంగ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎడిటింగ్ ఆ సాఫ్ట్వేర్కి వచ్చేసి సో ఇప్పుడు నేను సింపుల్ గా ఆ సాంగ్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సాంగ్ ని ఇలా స్టార్టింగ్ నుంచి మనకు సెట్ అయ్యేటట్టు యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ నుంచి కావాలనుకుంటే అక్కడ నుంచి సింపుల్ గా ఆ సాంగ్ ని యాడ్ చేసుకొని మనకు సాంగ్ మనకు సారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి లెంత్ కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ లో మనకు వాయిస్ కూడా వినిపించాలి కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాయిస్ ప్లస్ అది అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట ఓకేనా. మ్యూజిక్ అండ్ వాయిస్ ని అడ్జస్ట్ చేసుకునేలాగా మీకు చూసుకోండి. సో ఓవరాల్ గా నేనైతే ఇప్పుడు ఇలా చేశాను ఒకసారి చూపిస్తాను. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులేకుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నారు. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా చాలా ఫోటోస్ యాడ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసరికి కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేశాను అనమాట. సో మీరు ఇంకా చాలా ఫోటోస్ యాడ్ చేస్తే మీకు ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇలా మీరు ఈజీగా మీరు కాసేపు ఒక 20-10 మినిట్స్ కూర్చోండి మంచిగా ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసుకుంటే మీకు సూపర్ వీడియో వస్తుంది. ఆ వీడియోని సింపుల్ గా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసే ప్రాసెస్ తెలిసింది కదా. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఏ ఎడిటింగ్ యాప్లో అయినా సాఫ్ట్వేర్లో అయినా సింపుల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.
చేసుకోవచ్చనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోండి, ఐ మీన్ ఎడిట్ చేసుకోండి. స్టెప్ 5, ఫైనల్ గా మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ లో మీరు ఒకసారి సెర్చ్ చేస్తే కనుక పెద్ద పెద్ద ఛానల్స్, ఐ మీన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వచ్చేసరికి ఇండియా టుడే, వీళ్ళు కూడా న్యూస్ రిలేటెడ్ పోస్ట్ చేశారు. ఐ మీన్ ఏఐ తోనే ఒక న్యూస్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు అనమాట. ఇది ఏఐ యాంకర్ అనమాట. సో వీళ్ళు ఏఐ యాంకర్, సో సైట్ చూసుకోవచ్చు, ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ద టైమ్స్ ఆఫ్ దట్ సండే టైమ్స్ అనేసి ఒక ఛానల్ ఉంది, ఇది కూడా ఏఐ ది. అండ్ ఇలా మీరు ఎలా క్రియేట్ చేయాలని కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలా ఏఐ క్యారెక్టర్స్ అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. సిఎన్బిసి అనేసి టీవీ అయ్యింది, సో వీళ్ళు కూడా. అండ్ ఇక్కడ ఆస్తక్ ఏఐ, ఆస్తక్ ఏఐ అనేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసింది. సో ఇలా మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఓకేనా, యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మోనటైజేషన్ అవుతుందా అనేసి చాలా మంది అడుగుతారు. వాళ్ళందరికీ మీరే చూసుకోండి, చాలా చాలా పెద్ద న్యూస్ ఛానల్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ అనమాట మోనటైజేషన్ అవుతుందా లేదా అనేది. బట్ ఇది మీరు ఇక్కడ ఇందులోనే అప్లోడ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి, అట్ ద సేమ్ టైమ్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేయండి. ఫేస్బుక్ లో మీకు మోనటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, 90% ఫేస్బుక్ లో మోనటైజేషన్ అవుతుంది, బట్ యూట్యూబ్ లో 50-50 ఛాన్స్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు మూడు ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేస్తూ ఉండండి, మీకు రెగ్యులర్ గా రీచ్ చేస్తే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ బాగా ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే మీరు మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. ఓకేనా, చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని మంచి టైటిల్స్, డిస్క్రిప్షన్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా జనరేట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్ లోకి వెళ్ళేసి చాట్ జీపీటీ అని సర్చ్ చేసి చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేసుకోండి. అందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసుకున్న హిస్టరీ అనమాట ఇవన్నీ. సో మీకు చూపిస్తాను, నేను క్రియేట్ నేను చేసే మెథడ్ చూపిస్తున్నాను మీకు. బి అండ్ యూట్యూబ్ మాస్టర్ అండ్ ప్రొవైడ్ ద బెస్ట్ క్యాచీ టైటిల్స్ ఫర్ యూట్యూబ్ వీడియో. ఇక్కడ చూసుకోవచ్చు మనం యూట్యూబ్ ఛానల్ కి సంబంధించింది, ఐ మీన్ మనం ఏదైతే టైటిల్ అనుకుంటున్నామో ఆ టైటిల్ రిలీజ్ చేయండి. నేను వచ్చేసరికి ప్రభాస్ సంబంధించిన కాబట్టి ప్రభాస్ సాలార్, ప్రభాస్ న్యూ సాలార్ మూవీ అని పెడుతున్నా. సాలార్ మూవీ నేను ఈ విధంగా ఇచ్చేసి సెండ్ చేస్తున్నా. మాక్సిమం ఇది ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది 2020 వరకే వర్క్ అవుతుంది కదా, సో అందుకే ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నా. బట్ ఇది ఇచ్చింది, ఓకే ఇది ఇచ్చింది, ఏదో టైటిల్స్ అయితే ఇచ్చింది. అంటే చాట్ జీపీటీ అనేది మనకు 2021 వరకే వర్క్ అవుతుంది కదా, సో సాలార్ మూవీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అడిగితే మాత్రం చెప్పలేదు, అందుకే కొంచెం అటు ఇటు ఇచ్చింది అనుకుంటున్నా. సో ప్రభాస్ సాలార్ మూవీ రిలీజ్ డేట్, ప్లాట్ ఎక్స్పెక్టేషన్స్, నాకు ఇది నచ్చింది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఏదైతే మంచిగా కనిపిస్తుందో, అట్రాక్టివ్ గా కనిపిస్తుందో దాన్ని మీరు సింపుల్ గా కాపీ చేసుకోండి. సాలార్ మూవీ అప్డేట్, ప్రభాస్ నెక్స్ట్ ఇది ఇచ్చింది, నాకు ఇది నచ్చింది, సో దీన్ని అయితే కాపీ చేసుకుందాం. ఇది టైటిల్ అనమాట. మీరు ఒకవేళ తెలుగులో అనుకోండి, దీన్నే మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు ఒక అట్రాక్టివ్ టైటిల్ అయితే జనరేట్ చేసుకుందాం. ఓకేనా, టైటిల్ జనరేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. సింపుల్, యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీరు యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళండి. సో మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఆల్రెడీ నేను ఒక కోర్స్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పుడు నేను అప్లోడ్ వీడియోస్ మీరు క్లిక్ చేసుకున్నాను, నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో వచ్చేసరికి నేను అప్లోడ్ చేస్తాను అనమాట. వన్స్ వీడియో అప్లోడ్ చేశాక నేను ఇక్కడ టైటిల్ క్లిక్ చేశాను, ఏదైతే అక్కడ కాపీ చేసుకున్నాను, సాలార్ మూవీ అప్డేట్, ప్రభాస్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ డేట్ న్యూస్ అనేసి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకు డిస్క్రిప్షన్ కావాలి. డిస్క్రిప్షన్ కోసం ఏం చేస్తారు, దీన్నే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్ గా చాట్ జీపీటీకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. చూసుకోవచ్చు, బిఎన్ యూట్యూబ్ ఎక్స్పర్ట్ అండ్ ప్రొవైడ్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ ఆన్, నేను ఏదైతే టైటిల్ ఇచ్చానో ఆ టైటిల్ అండ్ ఇక్కడ ప్రొవైడ్ డిస్క్రిప్షన్ యాజ్ లైక్ హ్యూమన్ రిటర్న్. ఓకేనా, ఈ విధంగా ఇచ్చేసి సెండ్ చేయండి. సెండ్ చేసిన వెంటనే ఇప్పుడు మీకు ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తుంది అనమాట. కాసేపు మనం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టే మనకు ఒక మంచి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చింది అనమాట. గెట్ రెడీ ఫర్ ద లేటెస్ట్ ప్రభాస్ బ్లాక్ బస్టర్, ఇన్ దిస్ వీడియో వి బ్రింగ్ ద ఎక్సైటెడ్ అప్డేట్ ఆన్ రిలీజ్ డేట్. మంచిగా ఇచ్చింది, నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ డిస్క్రిప్షన్ అనేది. సో మీరు ఒకవేళ తెలుగులో కన్వర్ట్ చేయాలనుకుంటే దీన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చలే అనుకోండి, రీజనరేట్ మీకు క్లిక్ చేసుకుని కొత్తగా జనరేట్ చేసుకోవచ్చు. నేను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో అది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నా వెయిట్ మీకు చూపిస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా సాలార్ మూవీ అప్డేట్స్ అనేసి సర్చ్ చేయాలన్నమాట. సో నేను సాలార్ మూవీ అప్డేట్ తెలుగు అని సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూస్తున్నట్టే ఇక్కడ టాప్ లో మనం వీడియో వచ్చింది. అండ్ కింద చూసుకొచ్చే కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క వీడియోని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒక్కొక్క వీడియోని ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క వీడియో నేను ఒక న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్లో అయినా, మొబైల్లో అయితే మీరు క్రోమ్ లో ఓపెన్ చేసుకోండి. క్రోమ్ లో డెస్క్టాప్ మోడ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకోండి. సో దట్ మీకు కాపీ చేయడానికి బాగుంటుంది. మనము టైటిల్స్, డిస్క్రిప్షన్స్ వీళ్ళు ఏమేమి పెడతారో దాన్ని మనం పసిగట్టేస్తాం అనమాట. ఇప్పుడు పసిగట్టేసి మనం పెడతా ఉంటాం. సో ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను. మనోడు ఏం పెట్టాడు చూద్దాం. ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే డిస్క్రిప్షన్ ఏం పెట్టాడు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ట్యాగ్స్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ ట్యాగ్స్ అన్నింటినీ కాపీ చేసుకోవచ్చు. సో మీరు ఇలా ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. మీరు మొబైల్లో కూడా కాపీ చేసుకోవచ్చు. సింపుల్ గా కాపీ చేస్తుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే మీ వీడియోకి ఏదైతే మంచి ట్యాగ్స్ అనిపిస్తాయో, మీకు నచ్చిన ఇప్పుడు మూడు వీడియోస్ చేశాను కదా, మూడు వీడియోస్ లో మీకు ఏదైతే మంచి డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కనిపిస్తాయో ఆ ట్యాగ్స్ ని మీరు మీ
వీడియో కోసం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను నా వీడియో కోసం సింపుల్ గా ఏం చేస్తా అంటే ఇక్కడికి వచ్చేసి నేను ట్యాగ్స్ యాడ్ చేస్తాను. కిందకి వచ్చేసి మనకు ట్యాగ్స్ ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ నేను అయితే ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తానంట. ఇప్పుడు నేను కాపీ చేసుకున్న ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నాకు ట్యాగ్స్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు ట్యాగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూసుకున్నట్టు నేను ట్యాగ్స్ యాడ్ చేస్తాను. అండ్ అవే ట్యాగ్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఎంటర్ చేస్తాను. సో సింపుల్ గా ఇలా కిందకి స్క్రోల్ చేసి మనకు చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను అనమాట ఈ ట్యాగ్స్ ని. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని అప్లోడ్ చేసి సేవ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేస్తే ఏంటంటే మనకు ఇలా రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనము ట్యాగ్స్ ఇచ్చాం, మంచిగా ట్యాగ్స్ ఇచ్చాం, మంచి టైటిల్ ఇచ్చాం, మంచి హ్యాష్ ట్యాగ్ ఇచ్చాం, మంచిగా చేసాం. ఒకవేళ చాట్ జీపీటీ మీకు టైటిల్ మంచిగా జనరేట్ చేసి ఇవ్వట్లేదు అనుకోండి, సో సింపుల్ యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఇలానే సెర్చ్ చేస్తే మీకు చాలా రకాల టైటిల్స్ కనిపిస్తాయి. అందులోకి వెళ్ళి మీకు ఏదైతే బాగా అట్రాక్టివ్ అనిపించింది అనుకోండి, దాన్ని మీరు సింపుల్ గా కాపీ చేసుకోండి. కొంచెం అటు ఇటు వర్డ్స్ చేసి ఒక మంచి సెంటెన్స్ రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ టైటిల్స్ మీకు వైరల్ వెళ్ళింది, ఇప్పుడు ఇతన్ని వైరల్ వెళ్ళింది అనమాట, 8 అవర్స్ బాగా టాప్ 1 లో ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా న్యూ రిలీజ్ డేట్ అని మెన్షన్ చేస్తారు. అదే ఒక టైటిల్, అది కీవర్డ్. ఆ కీవర్డ్ ని మీరు మీ టైటిల్ లో యాడ్ చేయండి అనమాట. అలా యాడ్ చేసి ఒక మంచి టైటిల్ ని జనరేట్ చేసుకోండి. ఓకేనా? అలా చేసుకోండి మీకు డిస్క్రిప్షన్, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ చాలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వల్లనే ఇది టాప్ లో వచ్చింది అనమాట. మనం కూడా అదే విధంగా హ్యాష్ ట్యాగ్స్ మంచిగా ఇచ్చేస్తే సింపుల్ టాప్ లోకి వచ్చేస్తాం. అంటే స్టార్టింగ్ లో రాకపోవచ్చు, ఎందుకంటే కొత్త కొత్త ఛానల్స్ టాప్ లోకి అయితే తీసుకురాదు యూట్యూబ్. మీకు డే బై డే వీడియోస్ చేస్తున్న కొద్ది మీకు టాప్ లో వస్తాయి వీడియోస్. స్టార్టింగ్ లో రావాలంటే రావు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ యూట్యూబ్ చేశారు కదా, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మీరు ఫేస్బుక్ లో చేయాలన్నమాట. ఫేస్బుక్ లో ఫుల్ వీడియోస్ పెట్టేటప్పుడు సేమ్ టైటిల్స్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డైరెక్ట్ మనం ఫేస్బుక్ పేజ్ లో అప్లోడ్ చేస్తే టైటిల్స్ డిస్క్రిప్షన్ ఇది ఏముండదు, ఓన్లీ టైటిల్ ఇచ్చేస్తాం. కానీ మనము క్రియేటర్ స్టూడియో అనేసి ఉంటుంది ఫేస్బుక్ కోసం, క్రియేటర్ స్టూడియో అనేసి ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను ఫేస్బుక్ రిలేటెడ్ అనమాట, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్బుక్ కాలేజ్ అనమాట, ఇది క్రియేటర్ స్టూడియో అనేసి ఉంటుంది. ఫేస్బుక్ బిజినెస్ మేనేజ్మెంట్ దీన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే క్రియేటర్ స్టూడియో అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ప్రొఫైల్స్ అయితే కనిపిస్తాయి, మీరు ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇందులో మీరు మీ వీడియోని అప్లోడ్ చేసుకొని టైటిల్ డిస్క్రిప్షన్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. సో ఆ డిస్క్రిప్షన్ లోనే మీరు మంచిగా ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట, మీ వీడియో ఫేస్బుక్ లో కూడా లైవ్ అయిపోద్ది. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చేయండి. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మనకు లెంతీ వీడియోస్ అయితే అప్లోడ్ అవ్వవు. రీల్స్ కి అయితే మనకు 90 సెకండ్స్ అయితే ఉంటాయి రీల్స్ కి, అంటే 1.5 మినిట్స్ వరకు రీల్స్ ఉంటాయి. మేబీ ఫ్యూచర్ లో అప్డేట్ తీసుకొస్తున్నానంట, 10 మినిట్స్ వరకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం వీడియోస్ పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట, 10 మినిట్స్ వరకు పెట్టుకుంటే మనం హ్యాపీగా మనం జనరేట్ చేసుకున్న వీడియోని సింపుల్ గా ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ స్టెప్, మనీ ఎర్నింగ్. సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ వైరల్ అయ్యాయనుకోండి, లైక్ ఎక్కువ వ్యూస్ రావడం అయ్యాయనుకోండి, అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. సో ఆ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తోనే మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ మానిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏ క్యారెక్టర్ తోని వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు అనేసి చాలా మంది అంటున్నారు. మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది సెకండరీ పెట్టుకోండి. ఒకవేళ మానిటైజేషన్ అయితే మీరు యూట్యూబ్ ద్వారా కూడా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. లేదనుకుంటే వేరే ఆల్టర్నేటివ్స్ మెథడ్ చెప్తాను, వాటితోనూ మనీ ఏం చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ విషయానికి వచ్చేస్తే ఫేస్బుక్ లో మనకు మానిటైజేషన్ ఉంటుంది. సో ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తూ ఉండండి, ఫేస్బుక్ లో మీరు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ కి మానిటైజేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని ఒక వీడియో చేస్తాను, దాని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. అండ్ యూట్యూబ్ విషయానికి మాట్లాడితే యూట్యూబ్ లో మనం రీల్స్ క్రియేట్ చేయాలి. ఏతోని ఒక న్యూస్ పేజ్ ఓపెన్ చేసుకుని అందులో ఏ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీ అందరికి తెలుసు రీసెంట్ టైమ్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని రీల్స్. సో మీరు కూడా యూనిక్ రీల్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు ఫాలోవర్స్ వస్తే మీరు ఫాలోవర్స్ ద్వారా మనీ ఏం చేసుకోవచ్చు. మనీ ఏం చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ ప్రొడక్ట్ సెల్ చేయొచ్చు, పేడ్ ప్రమోషన్ స్పాన్సర్షిప్ చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మెథడ్ గురించి చెప్పాలంటే, మీకు ఫాలోవర్స్ వచ్చారు, సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకోండి, మీకు బ్రాండ్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు, నా యాప్ గురించి కానీ నా వెబ్సైట్ గురించి కానీ ప్రమోట్ చేయండి అనేసి. సో దట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ప్రమోషన్స్ కూడా వస్తాయి, మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు. ఏదైనా వైరల్ రీల్ మీకు స్క్రాల్ చేసినప్పుడు వచ్చినప్పుడు మీకు కింద క్యాప్షన్ చూసుకోండి, అక్కడ మీకు పేడ్ ప్రమోషన్స్ ఎట్ లో కాస్ట్ 150 రూపీస్, 50 రూపీస్ కే పేడ్ ప్రమోషన్ చేస్తామని కింద క్యాప్షన్ లో మెన్షన్ చేస్తారు. ఆ క్యాప్షన్స్ చూసి చాలా మంది వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. జస్ట్ ఒక స్టోరీకి 50 రూపీస్, 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో మీరు కూడా అలా ఛార్జ్ చేసుకొని మనీ ఏం చేసుకోవచ్చు, జస్ట్ స్టోరీస్ పెడుతూ. సో ఈ వీడియో చెప్పిన మిత్రులు మీరు ప్రాపర్ గా వర్క్ చేయండి. సో మీకు ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, మీకు నాకు డైరెక్ట్ గా మెయిల్ చేయొచ్చు మీ ఇన్స్టాగ్రామ్ అండ్ మీ యూట్యూబ్ ఛానల్ ఐడీస్ తోని, ఐ మీన్ లింక్స్ తోని నాకు మెయిల్ చేస్తా అనుకోండి, నేను మీకు పర్సనల్ గా చెప్తాను ఎలా మనం మనీ ఏం చేయాలన్నది. లేకపోతే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను యూట్యూబ్ ద్వారా ఎన్ని విధాలుగా మనీ ఏం చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్ని విధాలుగా మనీ ఏం చేయొచ్చు అనేసి. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు ఫస్ట్ ఇప్పుడు చెప్పిన మెథడ్ మీద వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే ఫర్దర్ గా మీరు ఇంప్రూవ్ అవుతారు, ఇంప్రూవ్ అయితేనే మీకు రీచ్ వస్తుంది, ఫాలోవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, దెన్ వాళ్ళతో మనీ
మనీ ఎలా ఎర్న్ చేయాలనేసి అప్పుడు మీకు క్వశ్చన్ రావాలి. సింపుల్ గా చెప్పాలంటే మీకు 20K ఫాలోవర్స్ ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఎక్కడైనా అయ్యాయనుకోండి, మీరు సింపుల్ గా నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ నా ఛానల్లో అబౌట్ సెక్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. దానికి మెయిల్ చేశారనుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్, ఫేస్బుక్ లింక్ నాకు పంపించారనుకోండి, నేను చెక్ చేస్తాను, మీకు పర్టికల్ గా మెయిల్ చేస్తాను, మెయిల్లోనే రిప్లై ఇస్తాను, లేదంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి అయినా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా కాబట్టి డెఫినెట్ గా ఈ మెథడ్ మీద వర్క్ చేయండి. సో టోటల్ గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ మెథడ్ మీద వర్క్ చేయండి అని చెప్పండి. సో వాళ్ళు కూడా ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వాళ్ళ మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయితేజ సైనింగ్ ఆఫ్.